బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. పార్వతీపురం మంజం జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం చీపురువలస గ్రామ సమీపంలో గల గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ పారమ్మ తల్లి అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజరద్ద దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకాలు అర్చనలు చేశారు. మెట్ల దారిలో నడుస్తూ అక్కడ భక్తులను పలకరిస్తూ అభివాదం చేస్తూ ఆ పరిసరాల్లో ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎంతో విశిష్టత కలిగిన పారమ్మ తల్లిని దర్శించుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆర్టీసీ ప్రత్యేకంగా భక్తుల కోసం 25 బస్సులు ఏర్పాటు చేసింది. పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మార్గ మధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఇక్కడ గిరిజనులు పార్వతీదేవిని పారమ్మగా పిలవడంతో ఆ కొండకు పారమ్మ కొండగా ప్రసిద్ధి చెందింది. సమస్య.